సెమీ సమారా అని చెప్పేసి భారత్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఒకప్పుడు వరల్డ్ కప్ లో చూస్తే బ్యాటింగ్ లైనప్ మొత్తాన్ని సచిన్ తన భుజ స్కందాల మీద మోస్తే గంగులో ద్రావిడో సపోర్ట్ చేసేవాళ్ళు, అప్పుడప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ మెరుపులు మెరిపిస్తే ఈరోజు రోహిత్ అవుట్ అయిన అవుడు అటు కోహ్లీ ఇటు గిల్ అటు శ్రేయస్ నిజంగా గెలుపు కోసం ఒక పురులు ఒక సింహాలు వేటాడితే ఎట్లుంటుందో, ఆ వేట ఎట్లుంటుందో చూడాలంటే నిన్నటి మ్యాచ్ చూడండి. అద్భుతమైనటువంటి బ్యాటింగ్ లైనప్, అంతకుమించి బౌలింగ్ లైనప్ మన బిడ్డ సిరాజ్ సెమి నిజంగా శ్రీలంకను ఎంత దెబ్బ కొట్టిరు అంటే కనీసం గెలుస్తామన్న ఆలోచన కూడా లేకుండా అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేశారు. మిత్రులారా, ఇలా వరల్డ్ కప్ లో భారత్ ఏ విధంగా అద్భుతంగా ఆడుతుందో ఇలా తెలంగాణలో ఎలక్షన్ లో కూడా అట్లా అవుతున్నాయి. వరల్డ్ కప్ లో భారత్ ఏ విధంగా చిచ్చర పిడుగుల్లా చెలరేగుతూ విజయాన్ని ఏడో విజయాన్ని నమోదు చేసిందో ఇలా తెలంగాణలో ఎలక్షన్స్ వచ్చినాయి. తెలంగాణలో కూడా బిఆర్ఎస్ పార్టీ 100 ఓట్ల ఇన్ఛార్జిలు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యే నుంచి మంత్రులు దాకా ముఖ్యమంత్రికి ఇట్లే 20 రోజులు కష్టపడితే ఆ రోహిత్ సేనాకి ఏడో విజయం ఎట్లా అందిందో, ఇప్పటి వరకు ఏ విధంగా ఓటమే లేదో, రేపు కేసీఆర్ కూడా మూడో విజయం హైట్రిక్ నమోదు చేస్తాడు, అసలు ఓటమే ఉండదు. మిత్రులారా, ఎందుకు ఓటమి ఉండదు అని అంటే ఒక వీళ్ళ మైనస్ ఈ ఒక్క పేపర్ చదివితే తెలిసిపోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కొంతమంది జాతీయవాదులు పుట్టుకొస్తారు, జాతి మీద ప్రేమను ఒలకపోస్తారు, వాళ్ళకి జాతి మీద ప్రేమ ఉండదు, రాష్ట్రం దాటితే ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఉజ్జయిన్లో మరో గౌరవం, యూపీలో ఒక అమ్మాయి మహిళ దళితల్ని రేప్ చేసి మూడు ముక్కలు చేసి బయట పడేస్తే ఎవడు మాట్లాడు. అట్లాంటి దారుణం దౌర్భాగ్యం తెలంగాణ జరిగి ఉంటే దేశంలో ఉన్న రాబందులంతా తెలంగాణలో వస్తాయి, తెలంగాణ మీద కేసీఆర్ మీద పడేస్తారు. ఇంత నోరు తెలిస్తే దేశాన్ని మేమే కాపాడుతాం అని చెప్పేసి కొంతమంది కోడిగుడ్డు మీద ఈకలు విక్తారు. తెలంగాణకు వచ్చి కొండెక్కుతున్న ధరల్ని ఆపిందా నరేంద్ర మోదీ దీని మీద ప్రశ్నించారు. పడిపోతున్న రూపాయి మొన్నటి వరకు 2014 కంటే ముందు మన్మోహన్ సింగ్ అనే బదులు మౌనముని అని చెప్పి రోబో ప్రధానమంత్రి అని చెప్పి విమర్శించిన వాళ్ళు, ఇలా మీడియా కనిపిస్తే మోదీ పారిపోతాడు, ఈయన గురించి మాట్లాడే దమ్ము లేని వాళ్ళంతా జాతీయ నాయకులే, దేశాన్ని ఉద్ధరిస్తారు అని చెప్పి వాళ్ళే. మిత్రులారా, ఆలోచించండి, ఆకాశానికి నిరుద్యోగం. ఈ దేశంలో 59 లక్షల ఉద్యోగాలు ఉంటే అందులో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. దీని మీద నిరుద్యోగం గురించి మాట్లాడరు, కానీ తెలంగాణలో ఎలక్షన్స్ అయితే నిరుద్యోగుల పేరు మీద కొంతమంది ముండమోపిగాళ్ళు, ఈ ముండమోపిగాళ్ళను గదిలెక్కించడానికి ఎన్ని అబద్ధాలు ఎన్ని డ్రామాలను అన్ని డ్రామాలు ఆడతారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలా బీజేపీ నుంచి తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలు గద్దెనెక్కిరు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఆలోచించండి. మిత్రులారా, ఇట్లాంటి వాళ్ళు హరికథలు పీటకథలు చెప్పి నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి పచ్చని తెలంగాణలో మంటలేపి ఆ మంటల మధ్య చలి కాసుకోవడం కోసం, గెలుపు కోసం డ్రామాలు ఆడుతున్నాను, గుర్తించుకోండి మిత్రులారా. ఎందుకంటే ఒకటి రెండు కాదు మిత్రులారా, ఈ దేశంలో రూపాయి విలువ పడిపోతే దాని మీద మాట్లాడే దమ్ము ఉండదు, కానీ తెలంగాణకు వచ్చి కోడిగుడ్డు మీద ఈకలు విక్తంటారు. ఇలాంటి వాళ్ళు ఉన్నని రోజులు తెలంగాణను ఎవడు బాగుపరచలేరు. ఇకపోతే మల్కాజిగిరిని దత్తత తీసుకుంటా అన్న హరీష్ రావు, మంత్రి మల్లారెడ్డి ఓ బఫూన్ అని చెప్పేసి ఓ రౌడీ షీటర్ మాట్లాడుతుండు. ఏంది రౌడీ షీటర్ అంటే, నిన్న నేను మొత్తం విల్లయ్యని వింటే నాకు కోపం వస్తే నేను లైవ్ లోకి వస్తా, ఈ మధ్య తగ్గించుకుంటున్నా, ఎందుకంటే ఈయన కింద చాలా మంది రౌడీలు ఉంటారట, ఎవడో వచ్చి పొడిచిపోతారట, గట్ల ఒడిచిపోవడానికి మీరు ట్రై చేస్తే నేను సిద్ధంగా ఉన్నా, నాకు కూడా ఉంటుంది ఆన్సర్ ఇవ్వడం. ఇస్తా, మైనంపల్లి నువ్వు మైనం పిల్లివే, పేపర్ ముందట ఎగురుతున్నావు. నిన్న మల్కాజిగిరిలో అద్భుతమైనటువంటి, నేను నిన్న మల్కాజిగిరి మీటింగ్ పోయిన, నేనే లైవ్ కవర్ చేయడానికి కోసం పోయిన, అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. మల్లారెడ్డి మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, రాజశేఖర రెడ్డి మాట్లాడినా కూడా మల్లారెడ్డి ప్రజలు నిజంగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా అద్భుతమైనటువంటి స్పందనం తెలియజేస్తే అది తట్టుకోలేక, అంటే మైనంపల్లి కట్టుకున్నటువంటి గోడలు కూలిపోతున్నాయి, పేగ మెడల లెక్క కూలిపోతున్నాయి. మైనంపల్లి అంటే హడలు ఉన్నది కాస్త ఉటిదే అని తెలిసేసరికి మైనంపల్లికి ఏం తెలియక ప్రెస్ మీట్ పెట్టి ఏదో కారుకోతలు కూర్చుండు. నువ్వు ప్రెస్ మీట్ పెడతావు అంటే ఏదో ఉంటుంది అనుకోని ఎవడన్నా బుద్ధి ఉన్నాడు, నీ గురించి తెలిసినోడు, నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఏమీ ఉండదు, 2 తిట్లు 4 ప్రామిజ్లు ఇక 2 హరికథలు, ఇవన్నీ నువ్వు పెట్టడానికి నీకు ఆ సీన్ లేదు, నువ్వెంత దుర్మార్గునివో మల్కాజిగిరి ప్రజలకు తెలుసు, నీ భయం కూడా పోయింది,
నీ భయం పోయిందనేసరికి నీకు భయం పట్టుకున్నది. ఆ భయంలో నువ్వు రెండు మూడు ముచ్చట్లు చెప్తున్నావు మిత్రమా, ఒకసారికి తినురి. వెయ్యి ఉద్యోగాలు కల్పిస్తా అని రాజశేఖర్ అన్న మాట్లాడితే ఈ మైనం పిల్లి కాస్త నీ అంతు చూస్తా, నీ అంతు చూస్తా, నిన్ను జైల్లో పెడతా బిడ్డ జాగ్రత్త అని చెప్పి తిడుతుండు. ఎవరు నాయకుడు, ఎవడు వీధి రౌడి, ఎవడు తడిపార్, ఎవరు విద్యార్థుల్ని భవిష్యత్తుని తీర్చిదిద్దే నాయకుడు, మల్కాజ్గిరిని అభివృద్ధి చేసే నాయకులు? ఆలోచించండి మిత్రులారా, గిట్లాంటి నాయకులా, గిట్లాంటి వాళ్ళు తెలంగాణను ఉద్ధరిస్తారా? నిజంగా ఒకసారి ఆలోచించండి. మైనపల్లి మాట్లాడితే ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను కమిట్మెంట్ గా పనిచేసిన ఏ పార్టీలో ఉన్నా అంటే, నువ్వు ఏ పార్టీలో కమిట్మెంట్ గా పనిచేయలే. తెలంగాణలో ఉద్యమం నడుస్తున్నప్పుడు నువ్వు టీడీపీ పార్టీలో ఉన్నావు. ఈ తెలంగాణ తల్లి జాతికి ద్రోహం చేసినటువంటి ద్రోహి నువ్వు, ఈ తెలంగాణ జాతికి ద్రోహం చేసినటువంటి ద్రోహి నువ్వు. ఎలా పార్టీకి ఎట్లా లాయల్ గా ఉంటావు? ఆలోచించు మిత్రమా, ఆలోచించు. నిన్ను సిద్దిపేటలో తన్ని తరిమేస్తే, కొడితే చెప్పులతో కొడితే పారిపోయినావు నువ్వు. మల్కాజిగిరిలో అదే జరగబోతుంది, అదే జరగబోతుంది. నీ రౌడీజం తగ్గకపోతే, అదే జరగబోతుంది. రాసిపెట్టుకో మైనంపల్లి, నీ పద్ధతి మార్చుకోకపోతే సిద్దిపేటలో ఒక రోజు నువ్వు ఏ విధంగా చెప్పులు దెబ్బలు తిన్నావో మల్కాజిగిరిలో కూడా అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. గుర్తుపెట్టుకో మైనంపల్లి, ఇది రౌడీజం కాదు, రాళ్లతో కొట్టే చంపే రోజులు కావివి, కావివి. గుర్తుపెట్టుకో మైనంపల్లి, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. గోవింద గోవింద అంటే కూడా ఏదో చెప్పినావు. తిరుపతి ఎంకన దగ్గర 1000 కారు కూతలు పూసినావు, కారు కూతలు పూసిన వారం 10 రోజుల మళ్ళీ ఏమన్నావు? ఫస్ట్ రోజు మాట్లాడిన కారు కూతలు తెల్లారు ఏమైనవి? నేను మాట్లాడా అని నాలుగే కరుచుకున్నావు. దేవుడు నీ చూస్తాడు, ఈ జాతి కోసం పనిచేసే వాళ్ళని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాడు ఎంకన్న. ఈ జాతికి ద్రోహం చేసే వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. మైనంపల్లి, మైనంపల్లి గుర్తు పెట్టుకో. సన్స్ట్రోక్ తగిలి పెద్ద పెద్దలో వీగిరు, నువ్వెంత, నువ్వెంత ఎలా మెదక్లా ఏదో హంగామా వేద్దాం అనుకుంటున్నావు, భయపట్టేయాలనుకుంటున్నావు, విచ్చలవిడి పైసలు తెల్లాలనుకుంటున్నావు, ఒక్కొక్క లీడర్కి ఫోన్ చేసి బెదిరిస్తున్నావు, జర్నలిస్ట్ ఫోన్ నన్ను గుంజుకుంటున్నావు నీ కొడుకు, నువ్వు నీతి వాక్యాలు చెప్తున్నావు? ఖచ్చితంగా ఇట్కా జవాబ్, ఇట్కా జవాబ్. వనమిడిసిన కోతి వైద్యం నీ నువ్వే. ఇది విత్ ఇన్ షార్ట్ టైంలో గుర్తుపెట్టుకో మైనంపల్లి, నువ్వు వనమిడిసిన కోతి వైద్యం. ఎన్ని ఇబ్బందులు పడానో అన్ని ఇబ్బందులు పడతావు. నన్ను ఏదో వీక్త అని చెప్పి నీ చెంచాలతో చెప్పినావట, ఇంటిగా కూడా వీకవు, ఇంటిగా కూడా వీకవు. నేను ఎప్పుడుగా ఉన్నా నా ముఖం మీద రాసి ఉంది, నువ్వెంత నీ కథ ఎంత. నీకంటే తాతలు చూసిన జగన్మోహన్ రెడ్డి లాంటివని ఎదుర్కొన్నా, నువ్వెంత ఆప్తాలు ఒక వీధి రౌడివి. నువ్వు నువ్వు ధమ్కిలు ఇచ్చే రోజుల నుంచి దండాలు పెట్టే రోజులు వస్తాయి చూస్తుండు, ధమ్కిలు ఇచ్చే రోజులు చూసిరు మైనంపల్లి, మల్కాజిగిరి ప్రజలు. అదే మల్కాజిగిరికి దండం పెట్టే రోజులు రాబోతుంది చూస్తుండు మిత్రమా.